भारतीय जनता पार्टी अध्यक्षुलु कन्ना लक्ष्मीनारायण जनसेना पार्टी अध्यक्षुलु पवन कल्याण इच्चिन पिलुपु मेरकु तिरुमल तिरुपति देवस्थानम आस्तुल अम्मकानिकी रद्दु चेयालनि राष्ट्र प्रभुत्व वैखरिकि निरसनगा अनंतपुरम जिल्ला कल्याणदुर्गंलो बीजेपी जनसेना पार्टी नायकुलु सेव बालाजी लैंड सेव टीटीडी अनु निनादंतो उपवास दीक्षनु चेपट्टडं जरिगिंदि। ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పూరి దేవరాజు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భక్తితో భక్తులు విరాళాలుగా ఇచ్చిన భూములను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని దీనిని పరిగణలోకి తీసుకుని ఈ వేలం పట్టణం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను పరిరక్షించాలి గాని వేలం వేయడం బీజేపీ జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ అలాగే మొండి వైఖరి అవలంబిస్తే దశల వారీగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేపీ మండల తల్లారి హనుమంతరాయుడు బోయ కృష్ణప్ప కుమారస్వామి చంద్రశేఖర్ గంగాధర్ వంశీ మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు। ఓం నమో వెంకటేశాయ నమః భారత్ మాతాకే। ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపవాస దీక్షకు కూర్చోవడం జరిగింది। ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ప్రభుత్వ భూములను ఆస్తులను అమ్మకానికి వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉపవాస దీక్ష కూర్చోవడం జరిగింది। ఈ రోజు కళ్యాణ్ దుర్గం అసెంబ్లీలోని అన్ని మండలాల్లో కళ్యాణ్ దుర్గం బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని మండలాలలో ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే ఈ రోజు మేము ఈ కళ్యాణ్ దుర్గం పట్టణంలో బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపవాస దీక్ష ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చోవడం జరిగింది। ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పేకి ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పిలుపునిచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం కాలమైన ఏ ఒక్క అభివృద్ధి పథకానికి గాని శంకుస్థాపన చేసిన పాపానికి పోలేదు। అభివృద్ధి పథకం ఎట్లున్నా కానీ ఆస్తులను అమ్మకం లేకపోతే ఆస్తులను వేలం వేయడం అప్పులు తేవడం అనే నైజంతో పరిపాలన సాగిస్తున్నారు। వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు। ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది। ఆ భయంతోనే మన జగన్ మోహన్ రెడ్డి గారు ఏవేవో మాట్లాడారు। అదే విధంగా కళ్యాణ్ దుర్గంలోని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కొన్ని రోజుల ముందుట విద్యుత్ బిల్లులకు నిరసనగా నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది। ఈ రోజు కూడా టీటీడీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ టీటీడీ భూములను ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వము టీటీడీ బోర్డే అమ్మకానికి పెడితే ప్రపంచంలోని ఎంతోమంది వెంకన్న భక్తుల మనోభావాలను విశ్వాసాలను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోవడము దీన్ని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి। ఈరోజు జనసేన బీజేపీ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు టీటీడీకి భక్తులు ఎంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన విధంగా భూములు వేలం వేయటం జరుగుతుంది। దీనిని తీవ్రంగా జనసేన బీజేపీ పార్టీలు ఖండించడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు ఒక్కటే చెప్తున్నాం, భూములు అమ్మడం, మద్యం రేట్లు పెంచడం, రేట్లు అన్ని రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఏమాత్రం లేదు। ఎంతసేపు సంక్షేమ పథకాలనే చూస్తున్నారు కానీ అభివృద్ధి జరగట్లేదు రాష్ట్రంలో। ఈ మందుల బెల్ట్ షాపులు అధికంగా వసూలు చేయడం వల్ల సామాన్యులు కుటుంబాలు తినే కూడా లేకున్నట్లు అయిపోతుంది। దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం। ఏదైనా ఉంటే రాష్ట్ర ఖజానాని మరొక మార్గంలో పెంపొందించుకోవాలి కానీ ఇలా మధ్యతరగతి కుటుంబాలను చిన్న విచ్ఛిన్నం చేసే మార్గాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। మన భారతదేశం హిందువులు ఎక్కువగా ఉన్నారు, అలాగే మన ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువగా భక్తులు ఉన్న దేశం మన తిరుపతి తిరుమల దేవస్థానం। ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వాళ్ళ కోరికల మేరకు వాళ్ళకి ఇష్టమైన పూర్వకంగా స్వామివారికి కానుకలకు ఇలా భూమి రూపంలోనే చెల్లిస్తూ ఉంటారు। వీటిని టీటీడీను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనే విధంగా
ప్రయత్నాలు చేస్తున్నా. దీన్ని ఖచ్చితంగా బీజేపీ పార్టీ జనసేన పార్టీలో ఖచ్చితంగా వీటిని ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఇది ఇక్కడ టీడీటీలో మొదలైంది, మిగిలిన హిందూ దేవాలయాల్లో కూడా ఇలాగే మొదలవుతుంది, దీన్ని ఇక్కడ ఇకతో ఆపేసేయాలి ఖచ్చితంగా అని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే కళ్యాణ్ దుర్గం జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్ష ఉపవాస దీక్షకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది.